న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం నందు ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాలతో విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేశారన్నారు. విలేకరులకు పంపిన వీడియోలో ప్రభుత్వ తీరుపై విమర్శించిన మాజీ మంత్రి అయ్యన్న 67.26% ఉత్తీర్ణతపై ఏం సమాధానం చెబుతారు? 2.70 వేల మంది పరీక్షలు తప్పారు. బెండపూడిలో ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడిన విద్యార్థిని సైతం తప్పడం శోచనీయం. మీరు చేసిన తప్పును తల్లిదండ్రులపై నెట్టే ప్రయత్నం చేయడం తప్పు. ఖాళీ ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి. జనసేన అధినేత కోరినట్టు రీవాల్యుయేషన్ ఉచితంగా చేయాలి. ప్రభుత్వం 10 మార్కులు గ్రేస్ మార్కులు ఇవ్వాలని టీడీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లోకేష్ విద్యార్థులతో మాట్లాడుతుంటే బూతుల మాజీ మంత్రి నాని మీటింగ్లోకి జాయిన్ అవ్వటం దారుణం. అందరికీ నమస్కారం అండి. మన రాష్ట్రంలో ఈ తుగ్గులక రెడ్డి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా విధానాన్ని సర్వనాశనం చేసిన సంగతి మన కళ్ళారా చూస్తున్నాం. ఆ రోజు చాలా పెద్ద కప్పులు చెప్పాడు ఈ ముఖ్యమంత్రి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యా విధానాన్ని డెవలప్ చేస్తున్నాం, అందరికీ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, మన పిల్లలందరి భవిష్యత్తు కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఎన్నో కప్పులు చెప్పాడు. ఈవేళ టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చింది, మొన్న చూసాం. మనం చూస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి టైంలో 18వ సంవత్సరంలో 94.48% 10వ తరగతి పాస్ అయ్యారు పిల్లలు. అలాగే 19వ సంవత్సరానికి వచ్చేటప్పుడు కూడా 94.88% పాస్ అయ్యారు. మరి నిన్న రిజల్ట్ చూస్తే 67.26%. దీనికి మరి తుగ్లక్ రెడ్డి సమాధానం ఏమి చెప్తాడు? మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు బొత్స సత్యబాబు గారు దీనికి సమాధానం ఏమి చెప్తారో చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేశారు ఈవేళ ఎడ్యుకేషన్ విధానం. నాడు నేడు అని కార్యక్రమం పెట్టాడు, ఎన్నో కప్పులు చెప్పాడు, స్కూళ్ళన్నీ బాగు చేస్తున్నామని రంగులు వేసాడు. ఆ నాడు నేడు కార్యక్రమాలు కూడా నాకు తెలిసి 16,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు ఈ కార్యక్రమానికి. దాంట్లో కూడా దోపిడీ, స్కూల్కి రంగు వేయాలంటే కడప నుంచి వచ్చేయాలి రంగులు, స్కూల్లో ఫ్లోరింగ్ టైల్స్ వేయాలంటే కడప కాంట్రాక్టర్ వచ్చి వేయాలి. ఈ విధంగా చేసి మొత్తం దోపిడీ చేశారు. ఇవాళ రిజల్ట్ ఇంత ఘోరంగా రిజల్ట్ వచ్చింది. పక్క రాష్ట్రాలతో ఎక్కడ చూసుకున్నా సరే నీకు దగ్గరలో ఎక్కడా లేవు. సుమారు నాకు తెలిసి 270,000 మంది పిల్లలు ఫెయిల్ అయిపోయారు. 270,000 మంది తక్కువ కాదు. నువ్వు గొప్పగా ఒకసారి ఒకరోజు ఏదో డేట్ గుర్తులేదు కానీ ఈస్ట్ గోదావరి జిల్లా బెండపూడి గ్రామంలో ఒక అమ్మాయితో మాట్లాడావు, అది పేద గొప్పగా రిలీజ్ చేసావు. అమ్మాయితో మాట్లాడుతూ, అమ్మాయి ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, దాని కారణం మా ప్రభుత్వం అని చెప్పావు. ఆ అమ్మాయి కూడా మన పరీక్షలో పోయింది, 2 సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయింది. అంటే నీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటో దీని ఈ రిజల్ట్ పెట్టి ప్రజలందరికీ అర్థమవుతుంది రెడ్డి గారు, ఒకసారి దీని మీద సమీక్ష చేయవలసిన అవసరం ఉంది. బొత్స సత్యబాబు ఎక్కడ అడుగు పెట్టినా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. మనం చూసాం, మున్సిపల్ మినిస్టర్గా చేశాడు, రాజధాని సర్వనాశనం చేసేసాడు, ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాడు. రిజల్ట్ చూస్తే ఎంత ఘోరంగా ఉంది. దీనికి సమాధానం ఏంటి? పైగా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే తల్లిదండ్రుల తాలూకు నిర్లక్ష్యం వల్ల పిల్లలు ఫెయిల్ అయిపోయారని మాట్లాడతారు. తల్లిదండ్రులు ఎందుకు కారణమవుతారండి? నీ విధానం వల్ల ఫెయిల్ అయ్యారు, నీ చేతకాంతనం వల్ల ఫెయిల్ అయ్యారు. టీచర్స్ చేయవలసిన డ్యూటీ టీచర్స్ చేస్తున్నారండి. ఆ టీచర్స్ని అందరం తీసుకెళ్తావు, సారా కొట్ల దగ్గర కాపల పెడతావు, ఆ టీచర్స్ అందరం తీసుకెళ్ళి స్కూల్లో బాత్రూములు ఫోటోలు తీయమంటావు రోజును, అదేంటి టీచర్స్ చేయవలసిన పని? పద టీచర్స్ అయితే పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. నువ్వు డిఎస్సీ ప్రకటిస్తానన్నావు, డిఎస్సీ ప్రకటిస్తానని చెప్పి టీచర్స్ని అందరు రిక్రూట్ చేస్తానన్నావు, చేయలేదు. పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి ఖాళీగా ఉంటే పిల్లలకి ఎవరు చెప్పి చదువు చెప్తారండి? లోపాలన్నీ నువ్వు పెట్టుకొని తల్లిదండ్రుల మీద తప్పు అంటావిటయా? ఇప్పటికైనా సరిదిద్దుకో, పిల్లల భవిష్యత్తు నాశనం చేయకు. నీ స్వార్థం కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం పిల్లలు నాశనం చేయడం పద్ధతి కాదని చెప్పి సందర్భం మనం చేస్తున్నాను. అది కాకుండా మళ్ళీ ఇవాళ రీవాల్యుయేషన్,
రీవాల్యుయేషన్ కట్టా మరి డబ్బు కట్టాలట. ఇక్కడ పేపర్లో చూశాను నేను, రీవాల్యుయేషన్ చేయవయా, ఎక్కడ పొరపాటు జరిగింది నాకు అనుమానం ఉంది. ఏటా పొరపాటు? రీవాల్యుయేషను చేస్తే 270,000 దాకా పోయి ఫెయిల్ అయ్యారు కదా. మరి వాళ్ళందరూ పాస్ అయితే అమ్మఒడి మళ్ళీ 300 కోట్లు నీకు ఎక్స్ట్రా ఉంది. అంటే 300 కోట్లు పెట్టుకోలేక డబ్బులు లేక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఈవేళ రీవాల్యుయేషన్కి మళ్ళీ డబ్బు కట్టమని చెప్పి పెట్టడం పెద్దది కాదు. ఈవేళ ఉదయం నేను చూశాను జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు రీవాల్యుయేషన్ ఫ్రీగా చేయమని డిమాండ్ చేశారు. అది కరెక్ట్గా దాన్ని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఈ పిల్లలందరికీ కూడా రీవాల్యుయేషన్ చేయండి, డబ్బులు లేకుండా రీవాల్యుయేషన్ చేయండి. అంతేగాని రీవాల్యుయేషన్ డబ్బులు తర్వాత రెండోది ఏంటి, ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ కూడా 10 మార్కులు గ్రేస్ మార్కులు ఇస్తే కొంతమంది పాస్ అవుతారు కదా. మీ ప్రభుత్వం లోపం వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం 10 మార్కులు గ్రేస్ మార్కులు ఇవ్వాలని చెప్పి మేము అంతా డిమాండ్ చేస్తున్నాం. ఆల్ పార్టీస్ కూడా డిమాండ్ చేస్తాయి నాకు తెలిసిండి. అంచేత మీరు చేసిన తప్పులు సరిదిద్దుకొని 10 మార్కులు గ్రేస్ మార్కులు ఈ పిల్లలకి ఇవ్వాలని చెప్పి కూడా మా పార్టీ తరపు తెలుగుదేశం పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఈవేళ నాని బూతుల నాని గారు ఇందాక లోకేష్ ఏమో పిల్లలతో జూమ్లో మాట్లాడుతూ ఉంటే ఆ జూమ్లోకి ఎంటర్ అయ్యాడు. అరే పిల్లలతో లోకేష్ మాట్లాడు జూమ్లోకి నువ్వు ఎంటాడు ఎట్రా మణికమాలోడు నువ్వు ఎందో తరగతి కూడా పాస్ అవ్వాలండి సన్నాసి గడు నువ్వు నువ్వేం 10th క్లాస్ పరీక్ష కూర్చు నీకెందుకు ఇంట్లో కూర్చోడు మనిషి. ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఉండండి. ప్రతి దాంట్లో ఎంటర్ అవ్వడం ఎటకారం చేయడం పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయిన తల్లిదండ్రులు ఏడుతుంటే నీకు ఎటకారంగా ఉందా? అంచేత నువ్వు వెంటనే ఇమీడియట్గా 10 మార్కులు గ్రేస్ మార్కులు ఇచ్చి రీవాల్యుయేషన్ కూడా డబ్బులు లేకుండా రీవాల్యుయేషన్ చేసి చెయ్యి. అంతేకాని నువ్వు 300 కోట్లు ఎక్స్ట్రా అవుద్ది కాబట్టి డబ్బులు లేవు కాబట్టి రీవాల్యుయేషన్ చెయ్యం గ్రేస్ మార్కులు కలపమని చెప్పి అన్నం మాత్రం పద్ధతి కాదు. దీని మీద మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి తల్లిదండ్రుల తరపున పిల్లల తరపున తెలుగుదేశం పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం.